ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక రోజును అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి దేవుడిలో ఎంతగానో బలపడుతున్నాను, దేవుడు మాతో మాట్లాడుతున్నారు అని తెలియచేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈరోజు కూడా మన దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నీ కృపలో నిలబెట్టిన దేవాది దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఏసయ్యా, ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా ప్రభా, ఏసయ్యా ప్రతి ఒక్కరూ నీ యొక్క ఆత్మ కార్యాన్ని అనుభవించాలి. నాలో ఉండి నువ్వు మాట్లాడండి అయ్యా. ఏసయ్యా, నా యొక్క ఆలోచనలు నా యొక్క తలంపులు కాదయ్యా ప్రభా. ఏసయ్యా, కేవలం నీ యొక్క మాటలు మాట్లాడడానికి నాకు నీ యొక్క ఆత్మతో నీ యొక్క అధికారంలోనికి నన్ను తీసుకొనండి. ఏ శోధన అడ్డు లేకుండా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి ప్రభా ఏసయ్యా పూర్తిగా నీ నామానికి మాత్రమే మహిమ పొందేటట్లుగా నువ్వు సహాయం దయచేసి నడిపించి నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యము ఎజ్రా 9:6. ఎజ్రా 9:6. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేల్ దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటుని. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుదామండి. ఎజ్రా 9:6. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. ఈరోజు మన యొక్క ప్రసంగ అంశము దేవుని మాట వినుట ప్రాముఖ్యమా. ఇది అవునా అండి? దేవుని మాట వినుట ప్రాముఖ్యమా? మనం చదివిన వాక్యంలో ఆ యొక్క స్థితి, ఆ యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఆ యొక్క ఇస్రాయేలీలు, యాజకులు, లేవీలు వారు అన్య జనులతో కలిసిపోయి, ఆ యొక్క అన్య జనులతో కలిసిపోయి తన కుమారుల్ని వారికి ఇచ్చడం, ఆ యొక్క కుమార్తెలను వారు వివాహం చేసుకోవడం, ఆ విధంగా వారు దేవుడికి విరోధమైన పాపం చేస్తూ ఉండడం వల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న ఎజ్రా ఆయన ఎంతగానో దుఃఖపడి ఎంతగానో విభ్రాంతి నుండి సాయంకాలం వరకు అక్కడ కూర్చున్నప్పుడు దేవుని మాటకు ఎవరైతే భయపడ్డారో, అయ్యో ఇలా చేయకూడదు కదా అని ఎవరైతే భయపడ్డారో వారందరూ కూడా వచ్చి ఎజ్రా దగ్గర కూర్చొని సాయంకాలం వరకు ఆ విధంగా ఉండి సాయంత్రం అయిన తర్వాత వారందరూ ప్రార్థన చేస్తారండి. ఏమని చేస్తారంటే, ప్రభువా మేము చాలా తప్పు చేశామయ్యా, ఆ ప్రభా మా దోషములు నీకు బహు ఘోరంగా ఉన్నాయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడావు, ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు, ఇక్కడ ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడుతున్నావు, పోషిస్తున్నావు, నిలబెడుతున్నావు, అయినా కూడా మేము నీకు విరోధంగా పాపం చేసాం, నీ మాట వినకుండా మేము అన్ని జనులతో కలిసిపోతున్నాము ప్రభా, అంతేకాకుండా నీ నామాన్ని ఎత్తడానికి కూడా మేము అర్హులం కాదు ప్రభా అని అంతగా వారు పశ్చాత్తాప పడుతూ అక్కడ ప్రార్థన చేయడం ఎజ్రా
తొమ్మిదో అధ్యాయంలో మనందరం చూస్తాం. వారు అంతగా దేవుడి మాటకు లోబడకపోవడం వల్ల, దేవుడి మాటకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల అంతగా పశ్చాత్తాపడడం మనం చూస్తాం. మనం ఈరోజు నిజంగా దేవుని మాట అంత ప్రాముఖ్యమా, దేవుడి మాట వినడం అంత ప్రాముఖ్యమా, వారు ఏ విధంగా అంతగా బాధపడుతున్నారో, మన జీవితాల్లో ఎప్పుడన్నా బాధపడ్డామా అండి? దేవుడి మాటకు దేవుడి మాట వినకపోవడము, అయ్యో అంత గొప్ప దేవుని మాటను వినకపోవడం వల్ల మన జీవితంలో ఎప్పుడన్నా బాధపడ్డామా? అసలు దేవుని మాట, దేవుని మాట వింటే ఏ విధంగా మన జీవితాలు ఉంటాయి? అసలు దేవుని మాట వినకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? అసలు మన జీవితంలో దేవుడి మాట అనేది ఏ విధంగా మన జీవితంలో ఉండాలో, మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని మాట వినుట ప్రాముఖ్యమా. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని మాట వినుట ప్రాముఖ్యమా. మొట్టమొదటిగా సమస్తము కలిగి ఉన్న దేవుడి మాట వినకపోతే, నీకు ఈ లోకంలో సమస్తము కలిగి ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, ఖ్యాతి ఉండొచ్చు, ఎన్నో సమస్తము నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు ఉంటా ఉన్నప్పుడు దేవుని మాట వినకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఆ వ్యక్తి ఎవరో కాదండి, సలోమోను. సలోమోనికి తక్కువైనది ఏమన్నా ఉందండి? ఆ యొక్క కాలంలో తక్కువ స్థితిలో సలోమోను ఏమన్నా ఉన్నారా? ఏది లేదు. బంగారంకి కొదవలేదు, వెండికి కొదవలేదు. ఒక వచనంలో ఉంటుందండి ఈ విధంగా, ఆ బంగారం వెండి ఆ యొక్క మందిరాన్ని కట్టడం కోసం బంగారం వెండి ఆ యొక్క ఎక్కువగా తేవడం వల్ల కొలతలు కూడా కొలవడం మర్చిపోయారు, కొలతలు కూడా కొలవడం ఆపివేశారని ఉంటుంది. అంతగా బంగారము వెండి గొప్పతనము ఖ్యాతి అంతగా కలిగి ఉన్న సలోమోను ఆ యొక్క వృద్ధాప్యంలో, ఆయన ఆత్మీయస్థితి బహు గొప్పగా ఉందండి మొదట్లో, చివరిలో ఆయన యొక్క వృద్ధాప్యంలో దేవుడి మాట వినలేదు. దేవుడి మాట వినకుండా అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించారు, అదంతా మనకు తెలుసు. ఆ మాట వినకపోవడం వల్ల సమస్తము కలిగి ఉన్నాడు ఎవరండి? సలోమోను. కానీ ఆయన యొక్క కాలంలో ఒక్క యుద్ధము కూడా జరగలేదు. ఎంతో సమాధానంతో, సంతోషంతో, ఆ యొక్క ఖ్యాతితో, విస్తారమైన సంపదతో ఉన్న సలోమోను, సమస్తాన్ని కలిగి ఉన్న సలోమోను దేవుని మాట వినకపోవడం వల్ల ఏం జరిగిందో మనం ఈరోజు చూద్దామండి. ఏం జరిగిందంటే, ఒకటో రాజుల గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఒకటో రాజులు 11వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దామండి. ఒకటో రాజులు 11వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఎదోమీయుడైన హాదాదు అను ఒకనిని సలోమోనుకు విరోధిగా లేపెను. అప్పటి వరకు విరోధులుగా ఎవరూ లేరండి. ఎవరన్నా ఉన్నారంటే సలోమోనే జయించేవాడు. కానీ హాదాదును, ఎదోమీయుడైన హాదాదును విరోధంగా దేవుడే లేపాడంట. ఈ యొక్క హాదాద్ ఎవరో తెలుసా అండి? దావీదు కాలంలో ఎదోమీయుల మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ఎదోమీయుల దేశంలో ఉన్న మగవారందరినీ చంపడానికి ఆ యొక్క దావీదు సైన్యాధిపతి అయిన యోవాబుకు 6 నెలలు పట్టిందంటండి. అంటే ఆ దేశం చాలా పెద్దది, ఆ దేశంలో ఉన్న మగవారిని అందరినీ చంపడానికి 6 నెలలు పట్టిందంట. ఆ 6 నెలల కాలంలో ఈ ఏదో హాదాదు ఆ యొక్క సమయంలో, దావీదు సమయంలో చిన్న బాలుడిగా ఉన్న ఆ హాదాదు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు సలోమోను కాలంలో ఆదాదు పెద్దోడైపోయాడు. ఆ ఆదాదును విరోధంగా దేవుడే సలోమీదకి పంపించాడు. ఇప్పుడు హాదాదు పని అయిపోయింది. ఇంకొకరిని కూడా పంపించారండి. ఎవరు అంటే అదే అధ్యాయము 1వ అధ్యాయము 23వ వచనం. మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదు, 11వ అధ్యాయము 23వ వచనం. మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైన రేజోను అని ఇంకొక విరోధిని రేపెను. 1వ రాజులు 11వ అధ్యాయము 23వ వచనం. హాదాదును విరోధంగా రేపాడు, అంతేకాకుండా రేజోను అనే ఒక ఎల్యాదు కుమారుడైన ఇతను ఎవరండి? ఆ యొక్క సమయంలో ఇతను దమస్కుకి పారిపోయి దమస్కుకు రాజుగా ఉన్నారు. ఇతన్ని కూడా విరోధంగా లేపారు. ఎవరండి విరోధంగా చేసింది? దేవుడే కార్యం చేశారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటో తెలుసా అండి? అదే అధ్యాయంలో 11వ అధ్యాయము
26వ వచనం. మరియు సలోమోను సేవకుడైన యరోబాము సహా రాజు మీదకి లేచెను. ఒక రాజు మీదకి సేవకుడు లేవడం ఏంటండి? ఒక రాజు మీదకి సేవకుడు విరోధంగా లేచాడంట. చూసారా, అప్పటి వరకు యుద్ధాలు లేని, అందరితో సమాధానంగా గొప్ప ఖ్యాతితో సంపదతో ఉన్న సలోమోను, సమస్తాన్ని కలిగి ఉన్న సలోమోను, ఏం జరిగిందంటే సమస్తాన్ని కలిగి ఉన్న సలోమోను దేవుడి మాట వినకపోవడం వల్ల ఏం జరిగింది? అన్నీ ఉన్నాయి, ఇది లేదు, సలోమోను జీవితంలో ఇది లేదు అన్నది లేదు. సమస్తాన్ని కలిగి ఉన్న సలోమోను దేవుడి మాట వినకపోవడం వల్ల అతని కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని దేవుడు తన మీదకి విరుద్ధంగా లేపారు. మన జీవితాల్లో కూడా అంతేనండి. ఏం జరుగుతుందో తెలుసా? సమస్తాన్ని మనం కలిగి ఉంటాం, సమస్తాన్ని మనం కలిగి ఉంటాం. ముందు మన ఎదురుగా ఎంతో బంగారం వెండి సమస్తాన్ని కలిగి ఉంటాం, కానీ నువ్వు నేను దేవుడి మాట వినకపోతే దాన్ని అనుభవించలేం తెలుసా? దాన్ని చూసి సంతోషించలం జీవితాంతం. సలోమోను జీవితం కూడా అదే జరిగింది. వృద్ధాప్యంలో దేవుని మాటకి లోబడకపోవడం వల్ల, వినకపోవడం వల్ల తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని విరోధంగా దేవుడు సలోమోను మీదకి పంపించారు, విరోధంగా దేవుడు పంపించారు. దేవుడికి మనం సమస్తము కలిగి ఉన్నాం. ఆ సమస్తాన్ని తీయడానికి దేవుడికి ఒక్క నిమిషం చాలండి, ఒక్క నిమిషం చాలు. అంతే కదా అండి, ఒక్క నిమిషం చాలు. మనం అనుకుంటాం సమస్తాన్ని కలిగి ఉన్నాను, నాకేం తక్కువగా ఉంటుంది అనుకుంటాం. కానీ నువ్వు సమస్తాన్ని కలిగి ఉన్నా కూడా దేవుడి మాట వినకపోతే నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, నువ్వు అనుభవించలేవండి. నువ్వు కలిగి ఉన్న వాటిని, నీ ఎదురుగా ఉన్న వాటిని, నీకు కలిగి ఉన్న వాటిని నువ్వు అనుభవించలేవు. నీకు ఏది లోటు ఉండదు. ఆర్థికంగా ఆరోగ్య విషయంలో సమృద్ధి అంతా, ఖ్యాతి అంతా ఉంటుంది. కానీ నువ్వు దేవుడి మాట వినకపోతే అవన్నీ కూలిపోతాయి, అవన్నీ సమస్తము నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. చూడండి, అప్పటి వరకు ఎంతోమంది సలోమోను యొక్క జ్ఞానం వినాలని, సలోమోను యొక్క గొప్పతనాన్ని చూడాలని అనేకమైన దేశాల నుంచి రాజులు ఎంతో ఆసక్తిగా ఉండేవాళ్ళు. కానీ అతనికంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఆయన దేవుడు మాట వినకపోవడం వల్ల విరోధిగా రేపారు. ఎంత ఘోరమైన విషయం అండి. నువ్వు సమస్తాన్ని కలిగి ఉన్నావు, నాకు అన్నీ ఉన్నాయి అని నువ్వు చాలా అనుకుంటున్నావు, అనుకుంటున్న నీవు ఇది దేవుడి కృప వలనే అని నువ్వు అనుకోవాలి, ఇది దేవుడే నాకు అనుగ్రహించాడు అని అనుకోవాలి. కానీ సమస్తాన్ని కలిగి ఉన్న నీవు దేవుడి మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించావా? ఏం జరుగుతుందో నీ జీవితంలో, అంతకంటే తక్కువ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఆశీర్వాదాన్ని కోల్పోతావంటి దేవుడి మాట వినడం అంత ప్రాముఖ్యం. సమస్తాన్ని నువ్వు కలిగి ఉంటావు, ఆరోగ్యం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ సమాధానం సంతోషం నీ జీవితంలో ఉండదు. దేవుడి మాట వినడం నీ జీవితంలో అంత ప్రాముఖ్యమైనది. చూసాం కదండి, దేవుడి మాట వినడం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో, సమస్తాన్ని కలిగి ఉన్నా దేవుడి మాట వినకపోతే ఏం జరుగుతుందో చూసాం. ఇప్పుడు రెండవదిగా, దేవుడి మాట వింటే ఊహించని స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతారు. ఊహించని స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతారు. అవునా అండి, దేవుడి మాట వింటే మనల్ని దేవుడంట ఊహించని స్థితిలో ఉంచుతారంట. మనం ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఆ వ్యక్తి ఎవరో కాదండి, పేతురు. పేతురు ఏ విధంగా ఉండేవారంటే, మత్తయి సువార్త 4:18-20 మత్తయి సువార్త 4:18-20. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయుట యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషుల పట్టు జాలరులుగా చేతనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, వాళ్ళు పూర్తిగా జాలరులు. దేవుడు వారి దగ్గరకు వచ్చి, మీరు ఒక చేపల్ని పడుతున్నారు, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరుగా చేస్తాను అంటే
వాళ్ళక్కడ ఆలోచించలేదండి. ఎలా చేస్తారు, ఏం జరుగుతుంది, ఏంటి అని ఏమీ ఆలోచించల. అక్కడ 20వ వచనం మనం చూసినట్లయితే వెంటనే వాళ్ళు వరలు విరిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించారు. వెంబడించిన తర్వాత పేతురు జీవితం ఏ విధంగా ఉందండి? ప్రతి ఒక్క అద్భుతాన్ని, దేవుడు చేసే ప్రతి ఒక్క అద్భుతాన్ని, ప్రతి ఒక్క దానిని కళ్ళారా చూసే గొప్ప ధన్యతను పొందుకున్నాడు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరిందా? అయ్యో, నేను నిన్ను మనుషుల పట్టే జాలరులుగా చేస్తాను, ఏమీ లేదు. దేవుడు ఆ యొక్క సిలువ మరణానికి అప్పగిస్తున్నప్పుడు పేతురు పిరికివాడిగా అయిపోయాడు. మూడు సార్లు ఈయన ఎవరో, ఏసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఏసుక్రీస్తు ప్రభువారు నాకు ఎవరో తెలియదు అని పేతురు బొంకాడు. అంతగా పిరికివాడైపోయాడు. అయ్యో, నాకేమన్నా జరుగుతుందేమో, నన్ను కూడా శిక్షిస్తారేమో, నన్ను కూడా చంపివేస్తారేమో అన్న స్థితిలోనికి వెళ్ళిపోయారు. కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచారో, తరువాత 50వ రోజున ఆ యొక్క మేడ గదిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, పేతురు ఒక్క ప్రసంగంలోనే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒక్క ప్రసంగంలోనే పేతురు 3000 మంది రక్షణ పొందారు, ఆయనను తెలుసుకున్నారనేది. అంటే పేతురు ఇప్పుడు మనుషుల పట్టే జాలరుగా ఉన్నాడు. అంటే ఆయన ఒక చేపలు పట్టేవాడు, ఇప్పుడు మనుషులు పట్టే జాలర్లుగా. ఒక చేపలు పట్టే వారికి ఏమన్నా క్వాలిఫికేషన్ ఉంటుందండి? వారేమన్నా చదువుకుంటారా? వారేమన్నా జ్ఞానం కలిగి ఉంటారా? కానీ అక్కడికి వచ్చినప్పుడు నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క మాట నెరవేరడానికి కొన్ని రోజులు పట్టింది. కానీ పేతురు ఒబీడియన్స్ చూపించడానికి, పేతురు వెంటనే వెంబడించడానికి, ఆ మాటను నమ్మడానికి కొన్ని సెకండ్సే పట్టిందండి. వెంటనే ఆయనను వెంబడించి, దేవుణ్ణి వెంబడించి, వలలు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. కానీ చివరికి ఏమైంది? మనుషులను పట్టే జాలరుగా చేశారు. మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. నీకు దేవుడు ఏదన్నా మాట చెప్పారా? ఆ మాట నీ క్వాలిఫికేషన్ బట్టి, నీకున్న బ్యాంక్ అకౌంట్ని బట్టి, నీకున్న స్తోమతను బట్టి, నీ కులాన్ని బట్టి, నీకు అందాన్ని బట్టి దేవుడు చెప్పరండి. ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి నువ్వు ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు చూడగలిగితే, నాకు దేవుడు ఈ వాగ్దానాన్ని చేశారు, అది నెరవేరడానికి ఏ ఆస్కారం లేదు, కానీ ఆయన యొక్క గొప్పతనం అలా అటువంటిది. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని నువ్వు ఆయన గొప్పతనాన్ని చూసి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, ఎలా అయితే పేతురు ఒక జాలరుడుగా, ఒక విలువలేని వ్యక్తిగా ఉన్నాడో, కానీ ఒక సమయానికి దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి, దేవుడి మాట నమ్మాడు, ఎటువంటి ప్రశ్న లేకుండా దేవుడి మాటను నమ్మాడు కాబట్టి ఒక మనుషుల్ని పట్టే జాలరులుగా ఉంచారండి. అవునండి, ఒక ఊహించుంటారండి, నేను జీవితాంతం ఈ యొక్క జాలరులుగానే ఉంటాను, ఈ యొక్క చేపలు పట్టే వ్యక్తిగానే ఉంటాను అనుకొని ఉంటాడు. తర్వాత నా తరం అంతా ఆ యొక్క చేపలు పట్టే వారిగా ఉంటామో అనుకొని ఉంటారు. కానీ తను ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు ఆ గలిలియ సముద్రం దగ్గరకు వచ్చి, నేను నిన్ను మనుషులు పట్టే జాలరులుగా చేస్తాననగానే, నో క్వశ్చన్స్, ఇంకా ఏం అడగాలి? ప్రభా, ఎలా చేస్తావు, నాకేమి రాదు కదా, నాకు ఇది రాదు కదా, అది రాదు కదా, నేనేం చేయలేను కదా, ఏమీ లేదు. వెంటనే వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆ వెంబడించడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత నిజంగా పేతురు అనేకమైన అద్భుతాలు చేయడం, అనేకమైన కొన్ని దేశాలకు పేతురు ఒక ఆశీర్వాదకరంగా మారడం మనం చూసాం. మనుషులను పట్టే జాలరులుగా ఉండడం, దేవుని యొక్క మాటకు లోబడితే నువ్వు నేను కూడా ఒక ఊహించని స్థానంలో దేవుడు ఉంచుతారండి. ఆ స్థానము మనము ప్రయాసపడితే వచ్చేది కాదు. ఆ స్థానం అనేది మనశ్శక్తితో, మన జ్ఞానంతో ప్రయాసపడితే వచ్చేది కాదు. అది కేవలం దేవుడి మాట వినడం వల్ల మాత్రమే వచ్చే ఆ యొక్క గొప్ప స్థానం అండి. అది ఊహించని స్థితిని దేవుడి మాటకు లోబడడం ద్వారానే నీ జీవితంలో, నా జీవితంలో కలుగుతుందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు నీకు అనేక సార్లు మాటలు చెప్పారు, దేవుడు నీకు అనేక సార్లు మాటలు చెప్పారు, కానీ నీ స్థితిని చూస్తున్నావు, నీ యొక్క పరిస్థితుల్ని చూస్తున్నావు, నీ జ్ఞానాన్ని చూస్తున్నావు. అవునండి, పేతురు ఒక చిన్న పాప దగ్గరే ఆ యేసుక్రీస్తు వారు ఎవరో ఒప్పుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారో, అనేక వేల మంది ముందు యేసుక్రీస్తు గురించి
గొప్పగా ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క మాటలను అద్భుతాలను వివరించగలిగారు. అంత గొప్పదండి ఆయన మాటకు లోబడడం ద్వారా దేవుడి యొక్క ప్రణాళిక అంత గొప్పగా ఉంటది. నీ యొక్క స్థితిని నీ యొక్క జ్ఞానాన్ని నీ యొక్క కెపాసిటీని చూసి ఆయన మాటకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయావని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమం చూసి ఎంతో మంది కూడా నేను ఆయన మాటకు లోబడకపోవడం వల్లే నా జీవితం ఇలా ఉంది, నిజంగా నేను కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పిన మాటకు లోబడితే నా జీవితం ఇలా ఉండేది కాదు అని నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కదా, అని జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, ఇప్పటికైనా నా మాట విను, ఇప్పటికైనా నా మాట విను, నా మాటకి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వు, నేను నిన్ను ఊహించని భవిష్యత్తును నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని మాట వినుట ప్రాముఖ్యమా, మన జీవితంలో దేవుని మాట వినుట ప్రాముఖ్యమా. మొట్టమొదటిగా మనం చూసామండి, సమస్తము కలిగి ఉన్న నీకు ఈ లోకంలో పలుకుబడి గొప్ప ఖ్యాతి ఘనత ఆస్తి అన్నీ కలిగి ఉన్న దేవుడి మాట వినకపోతే అంతే. సొలొమోను జీవితాన్ని దేవుడు మనం ముందుంచారు. రెండవదిగా, నువ్వు దేవుడి మాటను వింటే ఊహించని భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. పేతురు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచారు. మూడవదిగా, చివరిగా మనం చూసినట్లయితే దేవుని మాట వినుటయే నీ జీవిత లక్ష్యమై ఉండాలి. దేవుని మాట వినుటయే నీ జీవిత లక్ష్యమై ఉండాలి. మనం ఈ లోకంలో ఏమి సాధించాలి అని అనుకుంటున్నామని మనల్ని ఎవరిని అడిగితే ఏం చెప్తా ఉండి, నేను ఈ విధంగా వెళ్ళాలనుకుంటున్నాను, ఇది సాధించాలనుకుంటున్నాను, ఈ యొక్క పొజిషన్లోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా యొక్క గోల్, నా యొక్క ఎయిమ్ ఇది, నేను ఎప్పటికైనా ఆ యొక్క గోల్ని ఆ యొక్క ఎయిమ్ని నేను రీచ్ అవుతాను, నేను అక్కడికి సాధిస్తాను, నేను వెళ్తాను అని చెప్తాం. కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ఏం చెప్పాలో తెలుసా, నీ యొక్క గోల్ ఏంటి, నీ యొక్క ఎయిమ్ ఏంటి అంటే దేవుని మాట వినటమే నా జీవిత లక్ష్యం అని మనం చెప్పాలండి. దేవుని మాట వినటే నా జీవిత లక్ష్యం. ప్రతి స్థితిలో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ప్రతి ఒక్క డెసిషన్లో, ప్రతి ఒక్క నిర్ణయంలో ఆయన ఏం చెప్తున్నారో, దేవుడు ఏం చెప్తున్నారో ఆ మాట వినడమే నా జీవితానికి ఒక లక్ష్యమని నువ్వు నేను ఎప్పుడైతే ఆయన యొక్క మాటకు అంతగా ప్రాముఖ్యత ఇస్తామో దేవుడు మనల్ని ఎక్కడో వెనకుంచరండి, దేవుడు మనల్ని ముందు పెడతారు. ఈ లోకానికి ఆయన శక్తి ఏంటో మన ద్వారా ఈ లోకానికి తెలియచేస్తారు. అంత గొప్పదండి దేవుని మాట వినడం. ఇంకా ఎన్ని సంవత్సరాలు దేవుని మాట వినకుండా దుఃఖంలో, బాధలో, కన్నీరులో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, ఒక సంతృప్తికరమైన జీవితాన్ని జీవించకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, ఎప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు అని అనేక మంది చేత ప్రశ్నగా నీ జీవితం ఉంది. దేవుడి మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుడు నన్ను కూడా ప్రశ్నిస్తాను రండి, దేవుడి మాటకు నేను లోబడుతున్నానా? ఒక లక్ష్యంగా పెట్టుకున్నామా మనము మన జీవితంలో దేవుని మాటకు లోబడడమే నా లక్ష్యము అని మన జీవితాన్ని ఎప్పుడన్నా ఆలోచించామా? మనం ఆ విధంగా ఆలోచిస్తున్నామా? ఆ విధంగా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామా? సమస్తాన్ని కలిగి ఉన్నావేమో, అవన్నీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుడి మాటకు లోబడకపోవడం వల్ల. ఒకప్పుడు చాలా గొప్పగా ఉంది నీ స్థితి, కానీ నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు నీ మీద విరోధులుగా లేచారు. నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు నిన్ను అణగద్రొక్కాలని చూస్తున్నారు. నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు నిన్ను లెక్క చేయకుండా ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ జీవితం దేవుడికి ప్రాముఖ్యమైంది, కానీ ఆ గొప్ప దేవుడు గొప్ప ప్రణాళికలను జీవితంలో కలిగి ఉన్నారు. కానీ నువ్వు ఏదో ఒక ఆశ వల్ల, కోరిక వల్ల ఈ లోకాన్ని చూస్తూ ఆయన మాటకి లొంగకుండా నీ జీవితాన్ని కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అందరికి ఒక ఎగతాళిగా, ఒక దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నావని దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులండి ఈ బాధలు? ఇంకా ఎన్ని రోజులండి? నీకు ఆశీర్వాదం నీకు ఎప్పుడమ్మా, ఎందుకు లేట్ అవుతుంది అని అందరూ ప్రశ్నిస్తున్నారేమో. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కదా, నువ్వు దేవుళ్ళలోనే ఉన్నావు కదా, ఎందుకు నీ ఆశీర్వాదం ఈ విధంగా ఉంది అని నిన్ను అందరూ ప్రశ్నిస్తున్నారేమో. దేవుడి మాట బహు గొప్పదండి.
ఆ దానికి నువ్వు విలువ ఇవ్వగలగాలి. నీ లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క నిర్ణయం తీసుకునే దానిలో ప్రతి ఒక్క దానిలో నేను ఆయన ఏమనుకుంటున్నారో ఆ విధంగా నేనే లోబడతాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను బహు గొప్పగా పేతురులాగా ఊహించని ఒక గొప్ప భవిష్యత్తును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తారండి. దేవుడి మాట ఇప్పుడు అడుగుతున్నానండి, దేవుడి మాట వినడం ప్రాముఖ్యమా? అది ఎంత ప్రాముఖ్యం అంటే ఇంకా దానికంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో ఏది ఉండకూడదు. దానికంటే బహు ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో ఏది ఉండకూడదు. అంతగా దేవుడి మాట వినడం, అంతగా మనం దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నారండి. కొన్ని ఆశీర్వాదాలను మన మాట వినకపోవడం వల్ల ఎలా అయితే వచ్చే నీటిని ఒక చెయ్యి అడ్డుపెట్టి కానీ ఒక ఏదన్నా అడ్డుపెట్టి కానీ ఆపేస్తామో, నీ యొక్క ఆశీర్వాదాలను నువ్వు నా మాట వినకపోవడం వల్ల నీకు నువ్వే ఆపేసుకున్నావని దేవుడు, నువ్వు నీకు నువ్వే అడ్డుగా ఉన్నావని, నీ మాట వినకపోవడం వలనే ఆ యొక్క ప్రవర్తన ఆ యొక్క అవిధేయత అడ్డుగా ఉందనే దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు, నాతోనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి దేవుడి వైపు చూద్దామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ యొక్క మాటకు లోబడే జీవితాలను మా అందరికీ దయచేయండి. కేవలం నీ కృపలో మేము నిలబడాలయ్యా, నీ కార్యంతో మేము నింపబడాలి. ఆశ్చర్యకరుడా, నువ్వు మాతో మాట్లాడతావయ్యా వాక్యం ద్వారా ప్రభ యేసయ్యా, నీ మెల్లని స్వరం ద్వారా నీ యొక్క బిడ్డల ద్వారా మాతో మాట్లాడతావు. కానీ ఎన్నిసార్లు మాట్లాడినా కూడా నీతో నీ మాటకు లోబడని జీవితాలు మేము జీవిస్తున్నాం దేవా, మాకు సహాయంను దయచేయండి, నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నీకు స్తోత్రం సర్వశక్తిమంతుడా. నీ మాటకు లోబడే ప్రభ యేసయ్యా, ప్రతి ఒక్క శోధనని తీసివేసి ప్రభ లోబడ నీకుండా చేస్తున్న ప్రతి ఒక్క శోధన నుంచి తీసివేసి నీ మాటకు లోబడి గొప్ప కృపను మా అందరికీ అనుగ్రహించండి. దేవాది దేవా, సర్వశక్తిమంతుడా, నీ కార్యాన్ని జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి పరిపూర్ణంగా తండ్రి పేతురులాగా ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నీ నామానికి ప్రభ యేసయ్య లోబడే, నీ మాటకు లోబడే గొప్ప కృపను, అటువంటి ఆత్మీయ స్థితిని ఈ కార్యక్రమం చూస్తున్న మా అందరికీ దయచేసి నీ నామాన్ని మాత్రమే మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయంను దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఎప్పటి వరకు నీ మాటకు లోబడకుండా అనేకమైన ఆశీర్వాదాలు మేము కోల్పోయామేమో, సహాయమును దయచేయండి అయ్యా. నీ కార్యంతో నింపండి, నీ మాటకు లోబడే జీవితాలుగా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం దయచేయండి. నువ్వే సహాయంతో నింపండి. నజరేడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడి మాట వినటం ప్రాముఖ్యమా? అది తప్ప మన జీవితంలో ఏది ప్రాముఖ్యం ఉండకూడదు. నీ లక్ష్యం ఏంటి? ప్రతి విషయంలో, ప్రతి ఒక్క నిర్ణయంలో దేవుని మాట వినడమే మన యొక్క లక్ష్యమై ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా మీరందరూ నాకు ఒక సహాయం చేయాలండి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని వినాలంటే దీప్తి ఫర్ జీసస్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము వాక్యాన్ని మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాక్యాన్ని వినొచ్చండి. దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నారు, మనల్ని అనేక మందికి ఆశీర్వాదంగా కరంగా చేయాలని ఆ గొప్ప దేవుడు ఆశండి. ఆయన యొక్క శక్తిని ఈ లోకంలో నీ ద్వారా, నా ద్వారా చూపించాలని ఆయన యొక్క ఆశండి. కాబట్టి దేవుడి మాటకి లోబడదామా? దేవుడి మాటకి లోబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకంలో చూపించే ఒక వెలుగుగా, ఒక పాత్రగా మనం నిలబడదామా? యూట్యూబ్ ఛానల్ని చూడండి. దేవుడు మీ మాటకు లోబడే గొప్ప ఆత్మీయ స్థితిని దేవుడు మీకు, నాకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you next time.